హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా బ్లాగ్. ఇవాళ నేను సొరకాయతోని కోఫ్తా కర్రీ చూపిస్తున్నాను, కద్దు కోఫ్తా కర్రీ. సో ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళే తింటాను, బట్ ఇవాళ నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే, ఒక సొరకాయ తీసుకోవాలి చిన్న సైజు. సో ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో వాటర్ మొత్తం పిండేసేయాలి. సో ఇలా వాటర్ అంతా తీసేసేయాలి. నేను వాటర్ మొత్తం తీసాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి సరిపడంత. సో ఒక చెంచంత కారం, కొంచెం పసుపు, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం వాము. వేసుకున్న తర్వాత ఒకసారి మంచి కలుపుకోవాలి. సో ఇందులో మీరు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చు. నాకెందుకు అంతగా నచ్చదు ఫ్లేవరు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే వేయట్లేదు. సో ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండి వేసుకోవాలి. సో శనగపిండి ఎంత అని నేను చెప్పలేను, ఎందుకంటే మనము బజ్జీలు చేస్తాం కదా. సో అలా ఉండాలి. అండ్ ఇదేంటి అంటే మీకు లూజ్ లూజ్గా ఉండాలి పిండి, గట్టిగా ఉండొద్దు. సో వాటర్ వాటర్ లాగానే ఉండాలి, అప్పుడే మన కోఫ్తాస్ అనేది సాఫ్ట్గా అవుతాయి. సో ఉప్పు కారం చూసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ అయిన తర్వాత. సో ఇది ఎక్కువ పుల్కాకే తింటారు, రైస్కి ఏమంత బాగుండదు, కానీ పుల్కాకి చపాతీకి చాలా బాగుంటుంది. సో ఇది కలపడం అయింది. సో ఇలా ఉండాలి, మెత్త మెత్తగా ఉండాలి. గట్టిగా ఉంటే మళ్ళీ కోఫ్తా కర్రీ అన్నది గట్టిగా ఉంటాయి. సో ఇలానే ఉండాలి. ఇప్పుడు ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాము. ఇవి డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వాలి. సో అప్పటి వరకు మనం గ్రేవీ చేసుకుందాము. సో గ్రేవీకి ఏంటంటే ఒక రెండు ఆనియన్స్, దానికి డబుల్ టొమాటోస్ తీసుకోవాలి. సో ఇవి కట్ చేసుకుందాము. ఇవి మిక్సీ పట్టుకోవాలి యాక్చువల్గా. సో ఇవి కట్ చేసుకుందాం. ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాము బజ్జీల లాగా. చిన్న చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే మనము మళ్ళీ అవి బాయిల్ చేసేటప్పుడు, కూర చేసేటప్పుడు పెద్దగా అవుతాయి అవి ఉడికిన తర్వాత. సో చాలా అంటే చాలా చిన్నగా వేసుకోవాలి. మనం మంచూరియా వేసుకుంటాం కదా, దానికన్నా చిన్నగా వేసుకోవాలి. సో ఈ వైనే నేను తీస్తున్నాను. ఇలా అన్ని వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు మనము టొమాటో ఆనియన్ మిక్సీ పట్టుకుందాం. సో ఇలా కట్ చేసుకోవాలి రఫ్గా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో అంత మెత్తగా కాకుండా కొంచెం రఫ్గానే పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. సో మిక్సీ కూడా అయింది, మన బజ్జీలు కూడా అన్నీ రెడీ అయినాయి. బజ్జీలు అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు ఇది కూర చేద్దాం మనం. సో నేను ఇప్పుడు ఇదే కడాయిలో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడిగానే ఉంది. సో ఇందులో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కలుపుకోవాలి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసుకోవాలి, టొమాటో ఆనియన్ వేసుకొని మంచి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్, అయితే కోఫ్తాలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, సో చూసి వేసుకోవాలి. అండ్ కారం వేసుకొని మంచి కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. సో ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి, మూత పెడతాం. స్టవ్ సిమ్లో పెట్టాలి. నేను ఆల్రెడీ పిండి తడపాను చూడండి, పుల్కాలు చేద్దాం అనేసి. సో ఇవాళ నేను అన్నం చేయట్లేదు. సో ఇంకా పుల్క అండ్ సొరకాయ కోఫ్తా కర్రీ, కద్దు కోఫ్తా కర్రీ. సో కూర చూసుకుందాం ఇప్పుడు. సో చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. సో ఈ కూర ఏంటంటే వాటర్ వాటర్ ఉండాలి. సో వాటర్ కొంచెం బాగానే వేసుకోవాలి. మన పప్పుచారుకి ఎలా ఉంటుంది, సో అన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచి కలుపుకోవాలి. సో చూడండి ఇలానే ఉండాలి. ఇప్పుడు మన కోఫ్తాస్ ఉన్నాయి కదా బజ్జీలు, ఇవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి కదా, మొత్తం కూర అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను డబల్ అవుతాయి. అండ్ ఈ కూర కూడా చిక్కగా అవుతుంది, థిక్ అవుతుంది. అండ్ మీరు ఈ బజ్జీలు కూడా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో అలా కూడా తినొచ్చు. సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాము ఒక 5 మినిట్స్. మళ్ళీ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి, అప్పుడు దాకా కుక్ చేసుకోవాలి. సో కూర అయింది చూసుకుందాము. సో చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయింది. సో ఇలానే ఉండాలి, ఇంకా ఇంకా చల్లగా అయితే థిక్ అవుతుంది చాలా. సో ఇలానే ఉండాలి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టాలి. నేను మళ్ళీ మీకు ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. సో ఇవి ఎంత పెద్దగా అయితే నేను మీకు చూపిస్తాను. సో మూత పెట్టేద్దాము. సో కొత్తిమీర వేస్తే కూడా ఆ వాసన మంచి పట్టుకుంటుంది. ఇంకా మూత పెట్టుదాము ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత థిక్ అయింది కూర. అండ్ ఇవి కూడా డబల్ అయినాయి, ముందు చిన్న చిన్నగా ఉండే కదా. సో ఎమ్మీ ఎమ్మీ సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయింది. సో ఎంతమందికి తెలుసు ఈ కర్రీ, నాకు అది కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. సో ఇదైతే పుల్కాకి, చపాతీ, రోటీస్కే బాగుంటుంది, అన్నంకి అంతగా నాకైతే నచ్చదు. సో అందుకే నేను ఇవాళ పుల్కా చేస్తున్నాను. పిండి తడిపిన ఆల్రెడీ రెడీగా ఇక్కడ నేను చేయాలి ఇప్పుడు. సో ఎంతమందికి కూర ఇష్టం, అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.